మీడియా సోదరులందరికీ నమస్కారం. అట్లానే ఇవాళ ముఖ్యమంత్రి గారు మా జిల్లాలో రేపల్లె నియోజకవర్గంలో బటన్ నొక్కడానికి వచ్చాడు. యథావిధిగా పాప మనకి మధ్యన పెట్టుకున్న కార్యక్రమం ఉంటుంది కదా, బటన్ నొక్కడు కార్యక్రమం. ఆ కార్యక్రమానికి వచ్చినైనా బటన్ నొక్కితే బాగా ఉండు. బటన్ నొక్కిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు పాపం ఎప్పుడు ప్రజల్లోకి రాడు కదా, ప్రజల్లోకి రావాల్సిన అవసరం లే నాకు. మాకేంటంటే ఎప్పుడు బటన్ నొక్కే అవకాశం ఉంటే అప్పుడు వచ్చి బటన్ నొక్కి మాత్రం వెళ్తాం. ఆ బటన్ నొక్కడానికి కూడా ఏ రకంగా వస్తున్నారో అందరూ తెలుసు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మేము రాష్ట్ర ప్రజలను ఒకటే కోరుకుంటున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. రాజకీయ పార్టీ అన్న తర్వాత, రాజకీయ నాయకుడు అన్న తర్వాత, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అన్న తర్వాత ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ఆ ఇబ్బందుల్ని ఏ రకంగా వాళ్ళకి తీరుద్దామని ఒక ఆలోచనతో ముందుకు రావాలి. తప్పితే నేను ముఖ్యమంత్రిని కాబట్టి డబ్బులు ఇచ్చేటప్పుడు బటన్ నొక్కుతానికి వస్తే అది కాదు. మంచి అనేది మంచి జరిగినప్పుడు ఎవరు రావాల్సిన లేదు, ఇబ్బంది పడుతున్నప్పుడే ఒక నాయకుడు అనేవాడు ప్రజల్లోకి రావాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏదో పాపం ఒక ఛాన్స్ అన్నందుకు ఒక ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. ఇచ్చిన తర్వాత రాష్ట్రం ఏ రకంగా అత్రాకుత్రం అయిందో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. యథాలాపంగా మత్స్యకారులకు ఏదో 10,000 ఇచ్చేస్తున్నానంట. మత్స్యకారులు 10,000 ఇచ్చేస్తే వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుద్ది. ఇవాళ చూశాను పేపర్లో, ఈయన వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు అంట చాలామంది అప్గ్రేడ్ అయిపోయారంట. వాళ్ళందరూ పాపం అందుకని జగనన్న కాలనీలు ఇచ్చే రైతు పట్టాల సెంటు భూమి ఇచ్చే పట్టాలను కూడా కొన్ని తీసేశాడు. ఏందాయా అంటే, నేను వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది కదా, 3 సంవత్సరాలు చాలామంది కోటీశ్వరులు అయిపోయారు అందుకని వీళ్ళందరూ కూడా అంటే ఈయన హయాంలో సెంటు